हेलो अंडी, अंदर की नमस्कारम। नेन मी वैष्णवी, वेलकम बैक टू मै चैनल। सो मीर चूसे उंटारु प्रीवियस वीडियो लो विड बी पार्ट वन मात्रमे पेट्टानु, अंदुलो मीकु मोत्तम चूपिंचालनी सेकंड पार्ट अनेदी मल्ली पेडुतुन्नानु। सो ई वीडियो कोंचेम लेंथीगा उंटुंदी, एंड वरकु तप्पकुंडा चूडंडी। सो फस्ट मनं बोट ट्रिप चूस्तुन्नाम इक्कड। ఇక్కడ దూరంగా ఇంకో షిప్ వెళ్తుందన్నమాట। సో ఇది పైరేట్ షిప్ లా ఉంది, ఇది వేరే షిప్ అన్నమాట। దీనికి ఇది ఎండీవర్ ఎక్స్‌పీరియన్స్ అని ఉంటుంది విడ్బీలో, ఇది వేరే షిప్। సో మేము వేరే మేము వైట్ yellow boat అనే షిప్ ఎక్కాము। సో ఇది ఇంకా చాలా బాగుంది, ఇది మిస్ అయిపోయామని ఫీల్ అయ్యామన్నమాట। ఇక్కడ చూసారా, మనం ప్రీవియస్ వీడియోలో చూసిన విడ్బి అబ్బి పైన కొండపైన కనిపిస్తుంది। డ్రాకులా నావెల్ రాసిన బ్రామ్ స్టోకర్ విడ్బీలోని కొన్ని ప్లేసెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తన నావెల్లో ఇంక్లూడ్ చేసుకున్నారనమాట। అందులో సెయింట్ మేరీస్ చర్చ్ ఒకటి, విడ్బి యాబే ఒకటి కూడా ఉంది। సో ఈ ప్లేస్ని డ్రాకులా ఎక్స్పీరియన్స్ని తప్పనిసరిగా ఒకసారి చూస్తే బాగుంటుంది। మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పానటా పార్క్। ఇక్కడ విడ్బి మ్యూజియం కూడా ఉంటుంది, బట్ ఈ రోజు క్లోజ్ లో ఉంది। ఇక్కడ నుంచి వ్యూస్ బాగా కనిపిస్తాయి అన్నమాట సిటీ మొత్తం। తర్వాత బీచ్కి వెళ్దాం రండి। ఇట్లా బీచ్కి వెళ్ళే దారిలో ఇలా గేమింగ్ షాప్స్ ఉన్నాయన్నమాట, అన్ని ఫన్ టైడ్ అని చెప్పి, ఫన్ ల్యాండ్ అని చెప్పి, ఈ అమ్యూజ్మెంట్స్, అక్కడ అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు।
ఫన్ సిటీ ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయి. దారిలో అంత రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మేము వచ్చేసరికి బీచ్ ముందుకు వచ్చేసిందండి, ఎందుకంటే సాయంత్రం అయిపోయింది. ఇక్కడ సాయంత్రం అయినప్పుడు హై టైడ్ ఉంటుంది, బీచ్ కొంచెం వేవ్స్ అన్నీ ముందుకు వస్తాయి, అందువల్ల బీచ్ లోపలికి ఏం వెళ్ళలేదు. జస్ట్ మీకు చూపించడానికి అని తీసాము. ఇక్కడ లైట్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి, రెండు లైట్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మ్యాగ్పై కేఫ్. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్, చూసారు కదా అందరు లైన్లో నుంచున్నారు. చాలా పెద్ద క్యూ ఉంటుంది, లోపల సిట్టింగ్ అయితే అస్సలు ఈరోజు కుదరదని చెప్పారు. పాపం కష్టపడి అరగంట సేపు లైన్లో నుంచొని ఫిష్ అండ్ చిప్స్ తీసుకొస్తున్నాడు అనమాట మన కిట్టు. ఇక్కడ ఫేమస్ అనమాట మ్యాగ్పై కేఫ్ అని ఉంటుంది ఫిష్ అండ్ చిప్స్కి. చాలామంది లైన్లో ఉన్నారంట, పాపం ఆయన కూడా తీసుకొచ్చాడు. నెక్స్ట్ మనం వెస్ట్ సైడ్లో క్లిఫ్ మీదకి వచ్చేసాము. ఇక్కడ కెప్టెన్ కుక్ మానుమెంట్, ఇంకా ఆర్చ్ బోన్, వేల్ ఆర్చ్ బోన్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, అవి నిజమైన వేల్ బోన్స్ తోటి పెట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి టౌన్ మొత్తం కనిపిస్తుంది, కింద బోట్స్. ఇక్కడ ఎదురుగా ఉన్న కొండపైన విడ్బి అబ్బి ఉంటుంది. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కొండలు అనమాట, మధ్యలో టౌన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ చూస్తే మీరు 199 స్టెప్స్ అంటారు. విడ్బి అబ్బికి ఆ స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు అనమాట టౌన్ నుంచి. మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ రెండు లైట్ హౌసెస్ ఉంటాయి, ఒకటి వెస్ట్ ఎండ్లో ఉంటుంది, ఒకటి ఈస్ట్ ఎండ్లో ఉంటుంది. ఇవి వచ్చేసి జెట్ జ్యువెలరీ. మనకి నవరత్నాలు ఉంటాయి కదండి, కెంపులు పచ్చలు అని రాళ్ళు. సో అలా ఇక్కడ జెట్ అనేది ఒక రాయి అన్నమాట, దాంతో ఇట్లా నగలు చేస్తారు. ఇది నార్త్ యార్క్షైర్ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది ఈ మినరల్ అనేది. సో ఇక్కడ చాలా ఫేమస్ ఇలాంటి జ్యువెలరీ, చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లేలో డిఫరెంట్ డిజైన్స్ అనేవి పెట్టారనమాట వాళ్ళు. ఈ హెమండ్ అనే జ్యువెలరీ షాప్లో ఉన్నాము. ఇది ఒరిజినల్ జెట్ జ్యువెలరీ షాప్ అన్నమాట. ఇక్కడ ఇది 1890 నుంచి ఉందంట ఈ షాపు. ఇందులో డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనమైతే ఇండియాలో ఎక్కడ చూడలేము ఇలాంటివి. ఇప్పుడు మనం స్వింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి. సో చూసారు కదా ఇక్కడ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, మధ్యలో షిప్స్ అనేవి పాస్ అవ్వడానికి ఇలా బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం సేపు. సో కరెక్ట్గా మనం అదే టైంలో అక్కడ ఉన్నాము ఆ బ్రిడ్జ్ క్రాస్ అవుతూ. సో అక్కడ మమ్మల్ని స్టాప్ చేసి ఇలా బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇందాక రెండు కొండలు ఉంటాయి వెస్ట్ ఎండ్ ఈస్ట్ ఎండ్ అని చెప్పి, మధ్యలో ఇలా అటు సైడ్ నుంచి ఇటు వెళ్ళడానికి క్రాసింగ్ అన్నమాట ఈ బ్రిడ్జ్.
కదా సో మిడ్ డే వీడియో కంప్లీట్ అయ్యింది మనము సక్సెస్ఫుల్ గా ఈవినింగ్ వరకు టూర్ మొత్తం కంప్లీట్ చేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి